ఈ వీడియోలో మనం కెపాసిటీ వైజ్ గా ఇండియాలోని అతిపెద్ద స్టేడియాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10 జేఎస్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియం జార్ఖండ్ లోని రాంచీలో ఉంది. దీనిని 2010 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ స్టేడియంలో మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ 2013 సంవత్సరం జనవరిలో జరిగింది. ఇక ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 40,000. ఎం చిన్న స్వామి స్టేడియం. ఈ స్టేడియం యొక్క కెపాసిటీ కూడా 40,000 అనే చెప్పవచ్చు. ఈ స్టేడియం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఈ స్టేడియం ని 1964 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఈ స్టేడియం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ స్టేడియం కి కావలసిన ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా సోలార్ ప్యానెల్ ద్వారానే అందించబడుతుంది. నెంబర్ 9 ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ స్టేడియాన్ని 1883 సంవత్సరంలో నిర్మించారు. ఈడెన్ గార్డెన్ తర్వాత సెకండ్ ఓల్డెస్ట్ స్టేడియం గా దీనిని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలోనే మన భారత క్రికెటర్లు ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు, అలాగే మరెన్నో రికార్డులను సాధించారు కూడా. ఇక ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 41,820. నెంబర్ 8 బారస్పారా స్టేడియం. ఈ స్టేడియం అస్సాం లో ఉంది. దీనిని 2012 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని కవర్డ్ సీటింగ్స్, ఇండోర్ ప్రాక్టీస్ వికెట్స్, వాటర్ స్ప్రింక్లర్, జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉన్నాయి. ఇక దీని యొక్క కెపాసిటీ 45,000. కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్. ఈ స్టేడియం ని 1978 సంవత్సరంలో నిర్మించారు. దీనిని ప్రత్యేకంగా హాకీ కోసమే నిర్మించారు, కానీ తర్వాతి కాలంలో దీనిని క్రికెట్ ఆడడానికి అనువుగా కూడా తయారు చేశారు. ఇక ఈ స్టేడియంలోనే మన భారత ఆటగాళ్లు డబుల్ సెంచరీని సాధించడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ 45,000. బారాబతి స్టేడియం, కటక్. ఈ స్టేడియం ని 1958 సంవత్సరంలో నిర్మించారు. దీని యొక్క కెపాసిటీ 45,000. డొమెస్టిక్ మ్యాచెస్ అన్ని కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టేడియంలో ఫుట్బాల్ ని కూడా ఆడుతూ ఉంటారు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ఈ స్టేడియం నాగ్పూర్ లో ఉంది. దీనిని 2008 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో కూడా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్టేడియం అంటే మన భారత ఆటగాళ్లకే కాకుండా విదేశీ ఆటగాళ్లకు కూడా ఎంతో ఇష్టం. ఇక దీని యొక్క కెపాసిటీ 45,000. నంబర్ 7 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. దీనిని 2015 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్టేడియం యొక్క సీట్స్ అరేంజ్మెంట్ కూడా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేడియంలో క్రికెట్ తో పాటు ఫుట్బాల్ కూడా ఆడుతూ ఉంటారు. ఇక దీని యొక్క కెపాసిటీ 50,000. ఎంఏ చిదంబరం స్టేడియం. ఈ స్టేడియం చెన్నైలో ఉంది. దీనిని 1916 సంవత్సరంలో నిర్మించారు. దీనినే చేపక్ స్టేడియం అని కూడా అంటారు. దీని యొక్క కెపాసిటీ 50,000. నెంబర్ 6 మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం. ఈ స్టేడియం కోజికోడ్ లో ఉంది. దీనిని 1977 సంవత్సరంలో నిర్మించారు. ఎక్కువగా ఈ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు, అలాగే క్రికెట్ కి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉంటారు. దీని యొక్క కెపాసిటీ 53,000. నెంబర్ 5 ఎంసీఏ పూణే ఇంటర్నేషనల్ క్రికెట్ సెంటర్. ఈ స్టేడియం పూణేలో ఉంది. దీనిని 2011 సంవత్సరంలో నిర్మించారు. దీని కెపాసిటీ 55,000. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. దీనిని 2004 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 55,000. నెంబర్ 4 డివై పాటిల్ స్టేడియం. ఈ స్టేడియం నవీ ముంబైలో ఉంది. దీనిని 2008 సంవత్సరంలో నిర్మించారు. ఇక ఈ స్టేడియం యొక్క డిజైన్ చూడడానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క కెపాసిటీ 60,000. జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియం కేరళలోని కొచ్చిలో ఉంది. దీనిని 1982 సంవత్సరంలో నిర్మించారు, అలాగే తిరిగి దీనిని 2010 సంవత్సరంలో రినోవేట్ చేశారు. మొదటగా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు మాత్రమే ఆడుతూ ఉండేవారు, కానీ తర్వాతి కాలంలో దాంతో పాటుగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అలాగే డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. దీని యొక్క కెపాసిటీ 60,000. నెంబర్ 3 రాయ్పూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం ఛత్తీస్గఢ్ లో ఉంది. దీనిని 2008 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియం ని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క కెపాసిటీ 65,000. నెంబర్ 2 ఈడెన్ గార్డెన్ స్టేడియం. ఈ స్టేడియం కోల్కతాలో ఉంది. దీనిని 1800
1964వ సంవత్సరంలో నిర్మించారు. దీనిని ఇండియా యొక్క అతి పురాతన స్టేడియంగా చెప్పవచ్చు. దీని యొక్క కెపాసిటీ 68,000. ఇక దీనినే ఇండియాలోనే రెండవ అతిపెద్ద స్టేడియంగా కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టేడియంగా కూడా చెప్పవచ్చు. నెంబర్ 1, సర్దార్ పటేల్ స్టేడియం. ఈ స్టేడియం అహ్మదాబాద్ లో ఉంది. దీనిని 1982వ సంవత్సరంలో నిర్మించారు. గుజరాత్ యొక్క అతిపెద్ద క్రికెట్ స్టేడియం గా కూడా దీనిని చెప్పవచ్చు. ఇదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా కూడా మారబోతోంది. దీనినే మొటేరా స్టేడియం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క కెపాసిటీ 1.1 లాక్. ఇక దీని యొక్క రీకన్స్ట్రక్షన్ వర్క్ అనేది 2018వ సంవత్సరంలో ప్రారంభమైంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.